సొంతంగా ప్యాసింజర్ ఆటోలు, ట్యాక్సీలు, మ్యాక్సీ క్యాబ్లు నడుపుకునే వారికి అంటే దాన్ని నడపడం ద్వారా వారే ఓనర్గా ఉండి వారే ఎవరైతే నడుపుకుంటూ ఉంటారో జీవిస్తూ ఉంటారో వారికి ఏడాదికి 10,000 రూపాయలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించింది. దీనిలో భార్య భర్త ఒక యూనిట్గాను, వారి కుటుంబంలో మేజర్ అయిన కొడుకు కానీ కూతురు కానీ ఇదే వృత్తిలో కనుక అంటే ఆటో కానీ కారు కానీ మేజర్ అయ్యుండి తోలుకుంటుంటే కనుక వారిని సపరేట్ యూనిట్గా చూడటం జరుగుతుంది. అంటే భార్యాభర్త కలిపి ఒక యూనిట్, వారి కొడుకులు కుమారుడు పెళ్లి కాకపోయినా మేజర్ అయ్యింటే కనుక కూతురు కొడుకు కానీ కూతురు కానీ ఎవరు కానీ ఆటో వృత్తిగా లేకపోతే కారు డ్రైవర్గా సొంత కారు ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి ఆ వృత్తి మీద జీవిస్తున్న వారికి ఈ 10,000 రూపాయలు లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. ఇది ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ కానీ రిపేర్లకు కానీ ఆర్థిక సహాయం జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో అప్పుడు ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. దీనివలన ఈ నిర్ణయం కేబినెట్ నిర్ణయం వలన సుమారుగా 400 కోట్ల రూపాయల వ్యయం ద్వారా సుమారుగా 400,000 మందికి లబ్ధి చేకూరబోతుంది. ఒకవేళ ఇంకా ఇది మా దగ్గర ఉన్నటువంటి ప్రాథమిక సమాచారంతో అంచనాకు వచ్చాం, లేదు మేము ఆన్లైన్లో 10వ తారీఖు నుంచి దరఖాస్తుల్ని అందుబాటులో ఉంచుతున్నాం, 10వ తారీఖు ఈ నెల 10వ తారీఖు సెప్టెంబర్ 10వ తారీఖు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు లభ్యమయ్యేలాగా చేస్తున్నాం, మా అంచనాల కన్నా మించి కనుక వస్తే ఎంతైనా కూడా దాన్ని బాధ్యతగా తీసుకునేదానికి చెల్లించేదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, సంసిద్ధత ఉందనేది మీ ద్వారా తెలియజేస్తూ సెప్టెంబర్ 4వ వారంలో ఈ అప్లికేషన్స్ అన్ని స్క్రూటినీ అయిపోయిన తర్వాత మున్సిపల్ కమిషనర్లు అంటే జిల్లా కలెక్టర్ నేతృత్వంలో గ్రామాల్లో అయితే కనుక ఎండిఓ గారు, మున్సిపాలిటీలో అయితే కనుక మున్సిపల్ కమిషనర్లు ఈ పథకానికి మంజూరిస్తారు. సరాసరి వారి బ్యాంక్ అకౌంట్లోకి డబ్బు చేరుతుంది. చేరినటువంటి రసీదుల్ని గ్రామ లేదా వార్డు వాలంటీర్ల ద్వారా ఆ రసీదుల్ని వారింటికి చేరవేయటం కూడా సెప్టెంబర్ మాసాంతంలోపు ఈ నెలాఖరు లోపు జరుగుతుందనేది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం.